కేటీఆర్ కుటుంబానికి దోపిడీ చరిత్ర బుల్డోజర్లు సిద్ధం చేశా ఎవరొస్తారో రండి హరీష్ కేటీఆర్ పై మండిపడ్డ ముఖ్యమంత్రి రేవంత్ మోసీ కష్టాలు నల్గొండ ప్రజలకు బాగా తెలుసు రాష్ట్ర అభివృద్ధి కోసమే ఢిల్లీ పర్యటన బీఆర్ఎస్ నేతలకు కోమటిరెడ్డి కౌంటర్ మోసీ ప్రక్షాళనకు గత ప్రభుత్వమే జీవోలిచ్చింది ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకెళ్తాం అడ్డుపడితే ఊరుకునేది లేదన్న పొన్న ప్రభాకర్ హైదరాబాద్ కి రేవంత్ చేసిందేమీ లేదు మోసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది న్యాయ పోరాటం చేస్తామన్న కేటీఆర్ అమరావతి రాజధాని నిర్మాణం 2.0 ప్రారంభం సిఆర్డీఏ పనులు ప్రారంభించిన చంద్రబాబు రైతులే అమరావతిని బతికించారన్న సీఎం నెలాఖరులో తొలి విడత ఇందిరమ్మ ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి 4000 ఇళ్ళిస్తాం మంత్రి పొంగులేటి ప్రకటన లంగర్ హౌస్ రామ్దేవ్ గోడకు కిషన్ రెడ్డి మోసీ బాధితులకు పరామర్శ కేంద్ర మంత్రికి గోడు వెళ్ళబోసుకున్న మహిళలు అశోక్ నగర్ వెళ్ళిన బండి సంజయ్ గ్రూప్ 1 అభ్యర్థులను కలిసిన కేంద్ర మంత్రి ఆందోళనకారులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయింపు హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మహంకాళి ఆలయం నుండి ర్యాలీ ప్రారంభం పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్ భైంసాలో హిందూ సంఘాల ఆందోళన ఆలయాలపై వరుస దాడుల ఘటనకు నిరసన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చిత్తూరు వైద్య ఆరోగ్య శాఖలో విజిలెన్స్ విచారణ ఐదేళ్లలో జరిగిన అక్రమాలపై ఆరా రూల్స్ కు విరుద్ధంగా ఉద్యోగాలు ఇచ్చినట్లు గుర్తింపు పరిగి సమీపంలో చిరుత కలకలం పాదముద్రలు గుర్తించిన అటవీ సిబ్బంది ట్రాప్ కెమెరాలు ఏర్పాటు విశాఖ మాజీ ఎంపీ ఎంబీవీ ఇళ్లలో ఈడీ సోదాలు ప్రత్యేక బృందాలతో తనిఖీలు ఏకకాలంలో 5 చోట్ల ఈడీ రైడ్స్ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద 8 క్రస్ట్ గేట్లు ఎత్తి నీరు విడుదల నిండుకుండలా మారిన ప్రాజెక్ట్ బంజారా హిల్స్ లో పబ్లపై పోలీసుల దాడులు టీఓఎస్ పబ్లో యువతుల అశ్లీల నృత్యాలు 140 మందిని అదుపులోకి తీసుకున్న పోలీస్ హైదరాబాద్ మియాపూర్ లో చిరుత కలకలం అడవి పిల్లిగా తేల్చిన ఫారెస్ట్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్న స్థానికులు హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు శరద్ సిటీ మాల్ లోని ఫుడ్ కోర్ట్ లో తనిఖీలు కుళ్ళిన పదార్థాలు బొత్తింకలు గుర్తింపు 24వ తానా సభలకు ముహూర్తం ఫిక్స్ డెట్రాయిట్ వేదికగా వచ్చే ఏడాది సభలు 3 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం